ఓయూ సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ డిలే కావడానికి రిజల్ట్స్ రీజన్ తెలుసుకోవడానికి నిన్న వేరియస్ లెక్చరర్స్ని వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంటల్ మీటింగ్లో కలవడం అనేది జరిగిందండి. యాక్చువల్గా ఏంటంటే బీకామ్ ఎగ్జామ్స్ అనేవి జనవరిలోనే అయిపోయినాయి అంతే కదండి. అయితే బీఎస్సీ ఎగ్జామ్స్ మాత్రం చాలా పేపర్స్ అవి ఉండడం వల్ల కొంత ఎక్కువ రోజులు పట్టింది. బీకామ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా 1 వీక్ 10 డేస్ వరకు అయింది. అలాగే బీసీఏ ఎగ్జామ్స్ కూడా మన ఫిబ్రవరి వరకు కూడా అయిందనమాట. ఇప్పుడు రిజల్ట్స్ అనేవి అన్ని సబ్జెక్టులు ఒకటేసారి ఇవ్వచ్చు, లేదా ఒకసారి మీరు చూశారు బీకామ్ రిజల్ట్స్ ముందుంచి తర్వాత బీఎస్సీ రిజల్ట్ ఇలా ఇవ్వడం అనేది జరిగిందనమాట. కానీ ఈసారి ఏంటంటే మనకున్న సమాచారం ప్రకారం అన్ని రిజల్ట్స్ అంటే బీకామ్ బీబీఏ బీఏ బీఎస్డబ్ల్యూ ఇట్లా అన్నీ కూడా ఒకటేసారి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం డిలే అవుతుందని చెప్పి మనకు సమాచారం అయితే అందిందండి. అలాగే మొన్నటి వరకు ప్రొఫెసర్ రామరెడ్డి యూనివర్సిటీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయాలి కాబట్టి కొంచెం డిలే అయింది ఈ రిజల్ట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రొఫెసర్ రామరెడ్డి యూనివర్సిటీ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వచ్చేసినాయి ఆల్రెడీ, మొన్న మీరు చూస్తున్నారు. సో మనకేంటంటే ఇప్పుడు ఈ అప్డేట్ ప్రకారం మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అండి, మీరు దయచేసి అటెన్షన్లో ఉంటారు, అర్థమైంది మాకు అంతా కూడా. కాకపోతే ఏంటంటే వీ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనమాట, అప్పుడు మాత్రమే మేము చెప్పగలుగుతాం. ఫస్ట్ ఏంటంటే బీకామ్ రిజల్ట్ ముందు ఇచ్చేద్దాం అనుకున్నారంట, అందుకోసమనే 9th 10th రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఏంటంటే అలా కాదు, మళ్ళీ కూడా బీఎస్సీ అన్నీ కలిపి ఒకటేసారి ఇద్దామని చెప్పి డిలే చేస్తున్నారు, అందుకోసమనే కొంచెం లేట్ అయింది. బట్ ఎనీహౌ సెకండ్ వీక్ అంటే మనకి రేపు సండే వరకు కూడా టైం ఉంది కదండి ఫిబ్రవరిలో, ఇంకా మనకి మండే వరకు అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం రిజల్ట్స్ అనేవి. దయచేసి టెన్షన్ తీసుకోకుండా అనవసరంగా మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లలందరికీ కూడా ఈ ఏజ్లో టెన్షన్ ఉండడం అనేది కామనే. బట్ ఏంటంటే వేరియస్ రీజన్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తుంటాయి. అలాగే మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కూడా చాలామందిని కన్సల్ట్ చేసి అది ట్రూవా రాంగా తెలుసుకొని మాత్రమే ఇస్తాం, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం అయితే ఇప్పుడు కూడా ఉండదండి. బికాజ్ ఎస్టర్డే దేర్ వాజ్ ఎ డిపార్ట్మెంటల్ మీటింగ్ అనమాట, అక్కడ చాలామంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నప్పుడు ఈ డిస్కషన్ కూడా అక్కడ వచ్చింది. సో మనం ఏంటంటే చాలామంది పిల్లలు మెసేజ్ చేస్తున్నారు, కొంతమంది అభిమానంగా, కొంతమంది కోపంగా సార్ వస్తుందన్నాం ఇంకా రాలేదని చెప్పి ఇలా రకరకాలుగా మనకి మెసేజ్ అని వస్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. కాబట్టి డోంట్ వరీ టూ మచ్ అండి, ఒక 3-4 డేస్లో మీ రిజల్ట్స్ అనేవి మీ చేతుల్లో ఉంటాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సోర్స్ లేకుండా మాత్రం మేము ఏం కూడా ఎప్పుడు కూడా మాట్లాడడం అనేది జరగదు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా.